పెద్ద పండగ మా బాలయ్య బాబు వంద సినిమాలు కంప్లీట్ చేయటం అనేది చాలా గొప్ప విషయం ఈ వంద సినిమాల వెనక మా బాలయ్య బాబు ఎంత కష్టం ఎంత కృషి ఎంత పట్టుదల మా ఆ రోజుల్లో రాముడంటే పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు గుర్తొచ్చేవాళ్ళు కృష్ణుడు అంటే పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి గుర్తొచ్చేవాళ్ళు వెంకటేశ్వర స్వామి అంటే ఎన్టీ రామారావు గారికి గుర్తుకొచ్చేవాళ్ళు ఇప్పుడు మా బాలయ్య బాబు ఒక వీరుడు గౌతమి పుత్ర శాతకర్ణి అంటే మా బాలయ్య బాబే ఈ క్యారెక్టర్ చేయాలంటే మా బాలయ్య బాబే చేయాలి ఆఫ్ బాబు మా బాలయ్య బాబు ఒక అందమైన హీరో ఒక డైనమిక్ హీరో ముద్దుల మామయ్య చేయాలన్నా మంగమ్మగారి అను గారి మనవడు అనసూయమ్మ గారి అల్లుడు ఒక లారీ డ్రైవర్ ఒక రౌడీ ఇన్స్పెక్టర్ ఒక సమరసింహారెడ్డి ఒక నరసింహనాయుడు ఒక లెజెండ్ ఒక సింహ ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి కోదండరామరెడ్డి గారు చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళినా అందరూ పిలిచి మరీ చెప్తున్నారు గౌతమిపుత్ర శాతకర్ణి చాలా అద్భుతంగా ఉంది టీచరు ఎక్స్ట్రాడినరీగా ఉందని ఈ గౌతమి పుత్ర శాతకర్ణి ఒక అద్భుతమైన చిత్రం కావాలని ఒక గొప్ప కళాఖండం కావాలని ఒక చరిత్రలో నిలిచిపోయే సక్సెస్ఫుల్ సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా బాలయ్య బాబు వంద సంవత్సరాలు బాగుండాలి ఇంకా ఎన్నో 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 సూపర్ హిట్ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ బాబు అలాగే డైరెక్టర్ గారు చాలా మంచి డైరెక్టరు ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు ఈ సినిమా ఒక చరిత్ర సృష్టించాలని క్రిషికి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే ప్రొడ్యూసర్ రాజీవ్ రాజరెడ్డి గారికి శ్రీనివాస్ గారికి ఆల్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఈ యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని గారు ఇక్కడ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఎన్ని సినిమాలు చూసేవామా వెల్కమ్ మ్యామ్ మీరు ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అలాగే శ్రీయ వీళ్ళందరికీ ఆల్ బెస్ట్ గాడ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఉన్నాను హేమాలని గారితో నేను ఒక సినిమా డైరెక్ట్ చేశాను హిందీ ఫిలిము జమయ రాజా బాబు వంద సినిమాల్లో కొన్ని వంద సినిమాలు వంద రోజుల సినిమాలు నేను కూడా చేశాను దానికి చాలా సంతోషంగా ఉంది అలాగే మా సీతారామశాస్త్రి గారు ఇక్కడే ఉన్నారు ఒక గొప్ప రైటర్ మేము ఇద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేసాము ఈ సినిమా పెద్ద హిట్ అని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ